జీవిమాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవిమాల్ తోనే. మహా పండుగలు, మెగా సేల్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవిమాల్ విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. మీరు నాకు ఏం చేశారు అన్నది నాకు తెలుసు. చేత ఈ మనకి 2009లో ఈయన పనిచేసినప్పుడు మీ ఎదురుకుండా అవతలతో దెబ్బలాడి మీ ముఖం మీద వాళ్ళు మీ గుట్లు పీకేస్తానంటే మీరు దమ్ముంటే పీకండి అని నేను ఆ రోజు మాట్లాడి మీకు మళ్ళీ అక్కడ మిమ్మల్ని అడిగి ఇక్కడ మారుస్తానని అంటే మార్పించండి. మీకు మీకోసం నేను ఏ పని అయినా నా కంఠంలో పైన ఉండని చెప్పి మీ అందరి కోసం నేను కష్టపడతాను. పదవి ఉండని లేకపోయినా నాకు ఎంపీలు తెలియదు. మీరు ఎప్పుడు మా ఇంటికి రావచ్చు అంతే. అలాగే మన మినిస్టర్ గారు కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళాలని లేదు. ఆయన ఎక్కడ రోడ్డు మీద నుంచి మాట్లాడితే ఆయన పనిచేస్తారు. అందుచేత మొన్న ఇళ్ల స్థలాల్లో కూడా మనం కొంతమందికి ఇచ్చాం. ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మీ అందరికి ఇంకా సేవ చేయాలని సత్యరాజ్ గారు మా మంత్రి గారి ద్వారా ఇంకా సేవ చేయాలని కోరుకుంటూ తదుపరి మరి దేవర్లు ఉప్పర్లు సంఘానికి మన సోమరాజు గారు, శ్యామల గారు, మా నాయకురాళ్ళందరూ ఇక్కడ వచ్చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ ఇక్కడ పేరు పేరిన నా నమస్కారాలు. రేపు మే 13 జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఇస్తారు మీకు. 1 ఓటు ఉమాబాల గారికి ఇస్తాం, ఢిల్లీ పట్టుకెళ్తుంది. మీకు మళ్ళీ 2 ఓటు ఇస్తారు. ఆ ఓటు మళ్ళీ ఫ్యాన్కి వేస్తే నేను ఎక్కడికి జగన్ గారికి వేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు ఫ్యాన్కి వేయాలి. 1 ఓటు ఫ్యాన్కి వేస్తే ఢిల్లీ వెళ్తుంది. 2వసారి ఇచ్చిన ఓటు నాకేస్తే ఫ్యాన్కి నేను జగన్ గారికి ఓటు వేస్తాను, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతానే ఉన్నాడు, మీ అకౌంట్లో పడతానే ఉన్నాయి. మళ్ళీ ఇవాళ దోచుకో పంచుకొని వస్తున్నారు. మిమ్మల్ని మోసం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాయలో పడద్దని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అన్నం పెట్టినోటి మర్చిపోకండి. సున్నం వేసేవాడెవడో ఎవరో సున్నం వేసేవాడు చంద్రబాబు నాయుడు, అన్నం పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కరికి పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ చేస్తున్నాడు. మంచి మనసున్న ముఖ్యమంత్రి ఇప్పుడు డబల్ చేశాడు అన్ని మీకు అన్నీ కూడా. ఇవాళ పెన్షన్ 3000 చేశాడు, మీకు ఆసరా 1,20,000 చేశాడు, మరి 1,50,000 చేశాడు. అన్నీ కూడా మళ్ళీ డబల్ చేశారు. మీకు అకౌంట్ నొప్పితే మీ దగ్గరికి వస్తాయి. అది కొన్ని ఫ్యాన్కి వేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇదేంటిది ఫ్యాన్ మరి చెప్పండి ఫ్యాన్. ఇవాళ ఇంకా రాబోయే రోజుల్లో మీ పిల్లల చదువుల విషయంలో, అన్నింటి విషయంలో పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసి రేపు సైట్లు కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ కూడా పొలం కొంటున్నాం. ఈ బట్టి ఇక్కడే ఇస్తారు. మొన్న అప్పుడు పన్ను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు, ఇక్కడ మీకు డబ్బులు రావు, జగన్ ఇవ్వడం అని ఇక్కడ తెలియజేసిన వాళ్ళందరూ అల్లరి చేస్తే మేము అక్కడికి వెళ్ళి కొనవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే మేము కొంటున్నాం. ఎక్కడ కొంటున్నామో మీకు చెప్పాం, ఆల్రెడీ కొంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ఇవ్వాల్సిన అది ఊరుకోరంటే సహించరంట. వాళ్ళ ఇష్టం జరిగిపోతే చంద్రబాబు నాయుడు కొడుకు అన్నాడు. ఆ చేత మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఫ్యాన్ గుర్తుకేసి ఎంపీగా, ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకున్నాను. అలాగే హాస్పిటల్ కూడా ఇక్కడ కొడుతుంటే కోర్టులో వేసి ఆపేడు. హాస్పిటల్ ఎంత దగ్గర ఇక్కడ ఏనమ్మా, హాస్పిటల్ ఎంత దగ్గర ఇక్కడ కోర్టులు వేసి ఆపడు తెలుసా మీకు? అలాంటి వాళ్ళు మీకు కావాలా? ఇప్పుడు గతంలో అతను 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ 30 కోట్ల చిల్లర ఖర్చు పెట్టాడు. ఇక్కడ నేను 158 కోట్లు చేశాను ఈ ఊరికి. ఎవరు ఎక్కువ చేశారు? జగన్, నేను. అర్థమైందా? వాళ్ళు దాచుకో, దోచుకో, పంచుకో. మళ్ళీ దాచుకోవటానికి వస్తున్నారు 3 కండవాలు వేసుకుని. మన సంక్రాంతికి వస్తారు గంగిరెద్దులు వేసి మొత్తం 3 కండవాలు వేసుకుని అలా వస్తున్నారు. మర్చిపోకండి అమ్మా. ఫ్యాన్ 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 మీరు చెప్పినవి కూడా నేను చేశాను.
అంటే నా వల్ల ఇది కాదు, అది ఇచ్చేదంటే వెనకాల మాకు ఈ మినిస్టర్ గారు ఉండబట్టి మనకి ఎంత లోపుగా ఉండబట్టి మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా 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 కావాలన్న వాళ్ళు ఇలా చేయాలి కావాలి సంతోషం. రేపు 13వ తారీఖు మనిషికి రెండు వచ్చేస్తారు. అడు మనిషా, అతను మన మీ కొడుకు లాంటివాడా? అంటే ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నావా? పేదవాళ్ళకు మేలు చేస్తేనే నీకు తప్ప, పేదవాళ్ళకి ఇల్లు ఇస్తేనే నీకు తప్ప, పేదవాళ్ళకి మరి ఈ గ్రామంలో అన్ని చేశారు. కార్బన్ వేస్తున్నారు, కరోనా వస్తే వాళ్ళని హాస్పిటల్ 11 హాస్పిటల్ పంపులో కళ్యాణ మండపాన్ని గురించి కడదామని అనుకున్నాం, ఎవరో చేయలేదు. ఇప్పుడు కాళ్ళూరు నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఈ కళ్యాణ మండపం కట్టడం జరుగుతుందండి. మీ అందరూ కూడా ఆలోచించి ఓటేయండి. సభా అధ్యక్షులు మన బోడపల్లి వీరరాజు గారు, మన వార్డు మెంబర్ గారు అంటే మాధవ్, అలాగే పెద్దప్పులు గారు, సొసైటీ ప్రెసిడెంట్ గారు నాగేశ్వరరావు గారు, మన మున్నా ప్రసాద్ గారు, సోమరాజు గారు, మన సత్యరాజు గారు, మన శ్యామల, మన నాయకురాళ్ళు అందరూ, మరి నా అక్కలు చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎలక్షన్ మరి మే 13వ తారీఖున జరుగుతుంది. ఆ మే 13 జరిగే ఎలక్షన్స్ లో జగన్ గారు గుర్తేంటమ్మా? మనిషికి రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు ఎంపీకి వేస్తారు, ఫస్ట్ ఓటు ఇస్తారు మీకు. ఫస్ట్ ఓటు ఎంపీకి ఎంపీకి పడుతుంది, ఆమె ఢిల్లీ పెట్టుకుంటారు. రెండో ఓటు ఇస్తారు, ఆ రెండో ఓటు నాకేస్తారు. నా ఓటు అట్టుకెళ్ళి జగన్ గారికి వేస్తాను, ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో రెండోట్లు కూడా ఫ్యాన్కే ఏంటని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ మనకి ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు చూడండి. మీ కళ్యాణ మండపం ఇక్కడ పెత్తందారులు మిమ్మల్ని ఓట్ చేసే యంత్రాల్లో వాడుకున్నారు, కానీ ఎప్పుడైనా ఇలాంటి కట్టించారా? మేము కట్టిస్తే దాన్ని పూర్తి చేసి ఆపేశారు. ఎన్నిసార్లు పోరాటం చేసి దీన్ని తెప్పించాం. అంటే ఎందుకు దుర్మార్గం అంటే మీరు కళ్యాణ మండపం మీకు ఉండకూడదా? కమ్యూనిటీ హాల్స్ మీకు రాకూడదా? వాళ్ళు కట్టరు, కట్టే వాళ్ళు కట్టనివ్వరా? ఇవాళ హాస్పిటల్ కడుతున్నాం ఇక్కడ. అటువంటి మనుషుల్ని మీరు గుర్తించండి. ఎవరు మనం చూస్తున్నారు, ఎవరు మనకు చేస్తున్నారు, ఎవరు మనకు సహాయపడుతున్నారు, వాళ్ళ కోసం మీరు ఇద్దవ్వండి. మరి వాళ్ళ కోసం మీరు ఇద్దవ్వాలి, వాళ్ళకే మీరు ఓట్లేసి గెలిపించుకోవాలి. ఇవాళ మీ గ్రామానికి మీ ఊరు అతనై ఉండి అప్పుడెంత బడ్జెట్, ఇప్పుడెంత బడ్జెట్, కానీ మా 2 సంవత్సరాలు కరోనా చాలా లాస్ అయ్యాం, కానీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు. మేము మాత్రం ఇక్కడ అంబులెన్స్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసే కార్యక్రమం చేసాం. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందుతుందంటే అందరూ ఏంటంటే చూసుకున్నాం. ఇందాక ఒక అబ్బాయి అన్నాడు, నీ దైవం నేను బతికేనంటే నా ప్రాణం నిలబడింది. ఆ రాత్రి నన్ను పంపించే హాస్పిటల్ నేను బతికేనా? అలా రాత్రి నిద్రపోలేదు. నేను ఒకటే చెప్పాను, కారుమూరు ఒక్కడే, అన్నలైనా తమ్ముళ్ళైనా బంధువులైనా చుట్టాలైనా మీరే, మీ ఇంట్లో ఎమ్మెల్యేలా పనిచేస్తాను. మీరు ఆ రోజు మీరు కరోనా ఎదుర్కొంటే దానికి అర్థమే ఉంది. అందుకే నేను చావు భయపడను. మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చెప్పుకుంటాడు. నేను నమ్మిన మనుషులకి న్యాయం చేయాలి, నేను అండగా నిలబడాలి, కష్టకాలంలో మీతో ఉండాలని చెప్పి కరోనాకి మోటార్ సైకిల్స్ రోడ్డు మీద తిరిగానని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇవాళ అవ్వాతాతల పెన్షన్ విషయంలో మరి రైల్వే వారంటీ పట్టు ఇచ్చే దాన్ని కోర్టేసి ఆపి ఇవాళ వాళ్ళు ఎండలోకి వెళ్ళి తెచ్చుకుని ఇలా చేశాడు. మళ్ళీ బ్యాంకు వేస్తారంట, ఆ బ్యాంకు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు వాళ్ళ మందులు కొనుక్కుంటారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. నిన్న నెల్లూరులో ఇది మనిషేనా? నిన్న చంపేస్తే ఎవరేం చేస్తారు అన్నాడు చంద్రబాబు నాయుడు జగన్. పేదవాళ్ళకి మంచి చేస్తున్నట్టుగా, పేదవాళ్ళకి పథకాలు అందిస్తున్నట్టుగా, మీ పిల్లలు చదివిస్తున్నట్టుగా, ఇలాంటి దుర్మార్గం అని నేను అడుగుతున్నాను. నేను ఎంత దుర్మార్గంగా అడిగట్టాడో చూడండి. అసలు మనిషి నిన్ను చంపేస్తే నీ కొడుకు లాంటివాడు, నీ కొడుకు లాంటివాడు జగన్. అలాంటి మాటలు నేను నోట్లోకి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చాడు, తనకు వచ్చాడు. నేను ఫ్లెక్సీలు కట్టుకుంటే వీడింట్లో దినమా, వీడింట్లో తండ్రిమా అంటాడు నన్ను.
దుర్మార్గమైన మనిషి, మంచి మాటలు రావు. ఎన్టీ రామారావు పట్టం పెట్టుకున్నాడు, ఎన్టీ రామారావు పట్టం పెట్టుకున్నాడు, మంగమీటి రంగారావు పట్టం పెట్టుకున్నాడు, మల్లెల బాధ్యులు పట్టం పెట్టుకున్నాడు, ఎంతో మందిని పట్టం పెట్టుకున్నాడు. అతను రాజకీయం కోసం ఏమైనా చేస్తాడు. కానీ మీకు చెప్పిన జగన్ పెట్టకి పైన దేవుడు ఉన్నాడు, కింద మీరు ఉన్నారని చెప్పి సందర్భంగా మీకు మనం చెప్తున్నాను. మీకు మంచి చేస్తానికే ఉన్నాడు ఆయన. ఎందుకు ఇప్పుడు పథకాలన్నీ డబల్ చేశాడు? మీ పథకాలన్నీ డబల్ అయింది. మొన్న మీకు 15,000 వస్తే ఇప్పుడు 30,000 వస్తుంది. మీకు ఎలా చేశారు? బటన్ నొక్కితే 137 సార్లు నొక్కాడు. ఇంతకీ దుర్మార్గం. నువ్వు పెట్టో మీ ఊరికి ఆ రోజు కరోనా లేకపోయినా మీకు చేసింది కేవలం 33 కోట్లు ఈ పంచాయతీ మీ ఊరికి. నేను మీ బిడ్డ ప్రభుత్వం జగన్ గారు నేను కలిపి ఇప్పుడు చేసింది 153 కోట్లు అని చెప్పి గర్వంగా చెప్తున్నాను. అప్పట్లోనే కదా గమనించాల్సి, ఎన్ని గమనించాల్సి కట్టాం, ఎన్ని సచివాలయాలు కట్టాం, 4 సచివాలయాలు, 4 ఆర్బికేలు, 4 హెల్త్ సెంటర్లు. ఇప్పుడు మళ్ళీ 6 కోట్లు 7 కోట్లతో హాస్పిటల్ తెచ్చాను. దాని మీద కూర్చుకెళ్ళి ఆపేయండి. నా ఊరు కాదు కదండి, మీకోసం, మీ పేద ప్రజల కోసం అన్ని రకాల వైద్యాలు ఇక్కడే జరిగిపోయేలాగా పెద్ద పెద్ద డాక్టర్లన్నీ కూడా ఇక్కడే పెట్టి కనీసం తనుకెళ్ళ కూడా మీ వైద్యం చేసేలాగా ఏర్పాటు చేసేనే. ఇదేనా అతను దుర్మార్గం? తెలుసుకోండి ఎవరు మనకు చేస్తున్నారు. ఇవాళ మీ బిడ్డ హెల్త్ చూస్తున్నాడు, టెస్టులు చేపిస్తున్నాడు, లేదా మందులు ఇస్తున్నాడు, పెద్ద హాస్పిటల్ పంపిస్తున్నాడు, వైద్యం చేపిస్తున్నాడు. 5 లక్షల రూపాయలు కాల్స్ ఇచ్చాడు ఎక్కడికైనా సరే తీసుకోమని చెప్పి. అలాంటి మీ జగన్ మోహన్ గెలిపించుకోవాలంటే 2 నోట్లు కూడా ప్యానిక్ అయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకున్నాను. అలాగే ఇంకా 2 గ్రూపుల వాళ్ళకి డాక్టర్ రుణమాఫీ పడాలి, పడతాయి. ఇంకా 4-5 రోజుల్లో అందరికీ పడతాయని చెప్పి మీకు మాట్లాడుతున్నాను. అందరికీ పడతాయి, ఇవాళ కూడా పడింది కొంతమందికి. నిజంగానే ఎలక్షన్ అయిపోయింది, మన ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పప్పు పప్పు గారు ఏం మాట్లాడుతున్నారు? ఊరుకోవడంతో సహించనంట, వాళ్ళు చెప్పిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలంట, వాళ్ళు చెప్పిన వాళ్ళకే బియ్యం కార్డు ఇవ్వాలంట. ఇవాళ నేను చెప్తున్నా ఎవ్వరంటే అది ప్రశ్నించాం. తెలుగుదేశం ఆ జనసేన ఏ పార్టీ అయినా చూడకుండా జాత మీరు ఆలోచించండి. ఎవరు మనం చూస్తున్నారు, ఎవరు మనం పెడుతున్నారని చెప్పి ఆలోచించి చేయాలని నా ఆగ్రహం చెల్లినంతటి గుర్తు. రేపు మే 13 జరిగే ఎన్నికల్లో 2 నోట్లు కూడా ప్రేమ గుర్తుకేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. అలాగే అవుట్ సైడ్ లో కూడా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.